తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. సాయంత్రం 5 గంటలకు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సొంత గూటికి చేరబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. సాయంత్రం కాంగ్రెస్ లో చేరబోతున్నారు కె కేశవరావు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లినట్టుగా సమాచారం. 5 గంటలకు కె కేశవరావు కాంగ్రెస్ లో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో సొంత గూటికి చేరబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ వెళ్లారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. దీనికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్స్ మా ప్రతినిధి రాజును అడిగి తెలుసుకుందాం. రాజు, కేకే పార్టీలో చేరిక సందర్భంగా అక్కడికి రేవంత్ రెడ్డి వెళ్లారా? పనిలో పనిగా మంత్రివర్గ విస్తరణ కూడా చర్చించే అవకాశం ఉందా? ఎస్ దేవి, ప్రస్తుతం ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కె కేశవరావు, దాంతో పాటు కేసీ వేణుగోపాల్ తో పాటు మధుయాష్కి గౌడ్ కూడా లోపల ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా ప్రస్తుతం లోపల ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాలు రెండు కనిపిస్తున్నాయి. మొదట కె కేశవరావును పార్టీలోకి చేర్చడం, అంటే జాయిన్ చేయడం అనేది మొదట పెట్టుకున్నారు. దాంతోపాటు పీసీసీ ఏ విధంగానైతే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కి సంబంధించినటువంటి అంశం పైన కూడా అటు మల్లికార్జున ఖర్గేతో కీలక సమావేశం అయితే జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి, అంటే వాస్తవానికి ఇప్పటికే మనం చూస్తూనే ఉన్నాము, ఏఐసిసిలో ఉన్నటువంటి ముఖ్య నేతలు, అంటే సంపత్ కావచ్చు, మరోపక్క అటు మక్తల్ నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీహరి కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో శ్రీహరి మనం చూడొచ్చు ఇటువైపు, ఆయన శ్రీహరి కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంటే ఈ విధంగా ఆశావాహులంతా కూడా ఇప్పటికే ఒకవైపు ఖర్గే నివాసానికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోపక్క ఏదైతే గత వారం జరిగినటువంటి చర్చలు కొంత ప్రాథమిక దశలోనే ఉన్నాయి, అంటే కేసీ వేణుగోపాల్ వద్దే ఆ చర్చలు ఆగిపోయాయని చెప్పారు. సో ఈ రోజు మల్లికార్జున ఖర్గేతో కీలక చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పీసీసీ అధ్యక్షునికి సంబంధించి ఏదైతే జూలై 7వ తేదీన రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా 2021లో బాధ్యతలు చేపట్టారు. సో సరిగ్గా ఇప్పుడు 7వ తేదీ వస్తే 3 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే తను 3 ఏళ్ళు పూర్తయితే ఖచ్చితంగా తనను తప్పించండి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి, తాను ముఖ్యమంత్రిగా రాష్ట్ర సంక్షేమం కావచ్చు, ఇతర కార్యక్రమాలన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఏఐసిసి హైకమాండ్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఈ నేపథ్యంలో పీసీసీ ప్రక్రియ అనేది ముమ్మరం చేశారు. అయితే ఏదైతే, అంటే ప్రస్తుతం ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, అంటే రెడ్డి వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సామాజిక సమీకరణాలతోనే పీసీసీ అధ్యక్ష పదవి అనేది ఉండబోతుంది, కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే అదర్ దెన్ ఏదైతే రెడ్డి, అంటే ముఖ్యంగా ఏదైతే ఎస్సీ కావచ్చు, ఎస్టీ, బీసీ, దాంతోపాటు వెనకబడినటువంటి అగ్రవర్ణాలకు కూడా ఈ అవకాశం కల్పించాలనే ఆలోచనతో కనిపిస్తున్నారు. ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం మేరకు బీసీలకే ఈ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు. గతంలో మనం చూసాం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆ సమయంలో డిఎస్ పీసీసీ చీఫ్గా కూడా ఉన్నారు. సో అటువంటిదే ఈసారి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా మరోపక్క క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా కొంత కీలకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి. 6 నుంచి 7గురికి ఇప్పుడు మళ్ళీ క్యాబినెట్లో అవకాశం ఉంటుందని చెప్తున్నారు. గతంలో ఏ విధంగానైతే అటు నిజామాబాద్, ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 4 జిల్లాల్లో ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు ఎక్స్పాన్షన్ జరిగితే కనుక ఈ 4 జిల్లాల నుంచి ఛాన్స్ ఉంటుందని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే కొంత ప్రత్యేకంగా దీనిపైన ఇప్పటికే మొదట, అంటే కేసీ వేణుగోపాల్తో గత వారం ఏదైతే ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దాంతోపాటు డిప్యూటీ సీఎం బట్టి మల్లు విక్రమార్క, మరోవైపు ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు ప్రత్యేకంగా భేటీ అయ్యి
ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ సంబంధించినటువంటి అంశం పైన చర్చించారు. సో ఈ రోజు దీనికి సంబంధించి కొంత కీలకమైనటువంటి చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. మొదట కేశవరావును ఏదైతే ఆ పార్టీలో చేర్చుకోవడం, ఆ తర్వాత ఏదైతే క్యాబినెట్ దాంతోపాటు పిసిసికి సంబంధించినటువంటి అంశం పైన చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క చూస్తే కీలకంగా అంటే ఏదైతే కేశవరావుకు సంబంధించి కూడా గతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్ లో కలిసినప్పటికీ కూడా అధికారికంగా తాను కాంగ్రెస్ లో చేరలేదని చెప్పారు. కాంగ్రెస్ లో చేరేందుకు గల కారణాలను కూడా తను స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ రోజు స్వయంగా ప్రియాంక గాంధీ కేశవరావుకు ఫోన్ చేశారు. సో దానికి అనుగుణంగా ఈరోజు జాయినింగ్ ఉంటుందనే విషయం పైన స్పష్టత వచ్చింది. ఈ మధ్య మోకాళ్ళకు ఆపరేషన్ చేసుకున్నటువంటి కేకే కొంత అనారోగ్యంగా ఉండడంతో ఢిల్లీకి కూడా రాలేదు. నిన్న రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలకు కూడా హాజరు కావట్లేదు. ఏదైతే తను బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు, ఈ విషయంలో కూడా కొంత క్లారిటీ తీసుకోవాలని ఆలోచిస్తున్నారు. అంటే తను రాజ్యసభ సభ్యుడిగా బీఆర్ఎస్ నుంచి ఉన్నాను కాబట్టి రాజీనామా చేసి ఆ తర్వాత కాంగ్రెస్ మళ్ళీ రాజ్యసభ ఇస్తుందా లేదంటే ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దాని మీద కూడా కొంత కేకే సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా కూడా పలు అంశాలపై ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రిగా, మరోవైపు రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి పలు కీలక అంశాలపైన పార్టీ హైకమాండ్ తో చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రాజు, పిసిసి చీఫ్ రేస్ లో కొన్ని పేర్లు వినపడుతున్నాయి, ముఖ్యంగా బీసీలను ఎన్నుకునే అవకాశం ఉందని అన్నారు. ఇప్పుడున్న పేర్లు కాకుండా కొత్త పేర్లు ఏమైనా యాడప్ అయ్యే అవకాశం ఉందా? రియల్ కాంగ్రెస్ వాదులకు మాత్రమే పదవులు కట్టబెట్టాలని ఒక స్టాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా దేవి, ఏ విధంగానైతే ప్రత్యేకంగా అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, వీటన్నిటిని మనం ఫాలో చేస్తే గత టూర్లో అంటే గత వారం ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వచ్చారో ఆ సందర్భంగా కొన్ని కీలక అంశాలను మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అంటే కాంగ్రెస్ బీఫారం పైన పోటీ చేసినటువంటి వాళ్ళకు మాత్రమే క్యాబినెట్ విస్తరణలో అవకాశం కల్పిస్తామనే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో పిసిసి చీఫ్ వంటి అంశం పైన ఖచ్చితంగా పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది, కానీ తాను ఎవరి పేర్లను కూడా హైకమాండ్కు సజెస్ట్ చేయననే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల్లో ఖచ్చితంగా సామాజిక సమీకరణాలను మాత్రం హైకమాండ్ పరిగణలోకి తీసుకోవాలనే అంశాన్ని నేను చెప్పానని చెప్పారు. సో దానికి అనుగుణంగా ఎస్సీ విషయానికి వస్తే అటు సంపత్ కావచ్చు, లేదంటే ఎస్టీ విషయానికి వస్తే బలరాం నాయక్ కావచ్చు, బీసీల విషయానికి వస్తే మధుయాష్కి గౌడ్, మహేష్ గౌడ్ వీళ్ళిద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. మరోపక్క వెనుకబడినటువంటి అగ్రవర్ణాలుగా బ్రాహ్మిన్స్ని చూడొచ్చు. సో అందులో నుంచి శ్రీధర్ బాబుకు కూడా ఈ అవకాశం కనిపిస్తుంది. పొన్నం ప్రభాకర్ విషయంలో కూడా కొంత చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కానీ తను మంత్రిగా ఉన్నారు. సో మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఒకవేళ పిసిసి పదవిని గనక చేపట్టాల్సి వస్తే మంత్రి పదవిని వదులుకోవాల్సినటువంటి ఛాన్స్ కూడా ఉంటుందనే విషయం పైన కూడా ఇప్పటికే చర్చ జరుగుతుంది. సో ఈ అన్ని అంశాలను పూర్తి స్థాయిలో స్టడీ చేసిన తర్వాతనే ఏఐసిసి హైకమాండ్ ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అన్ని కుదిరితే ఈ రోజు రాత్రి కానీ రేపు కానీ క్యాబినెట్ కి సంబంధించి లేదంటే పిసిసికి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దేవి రాజు, పిసిసి చీఫ్ ఎన్నిక విషయంలో హైకమాండ్ మార్కే ఉంటుందా, రేవంత్ రెడ్డి నుంచి ఏమైనా ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంటుందా? ఎస్, వాస్తవానికి ఎప్పుడైనా సరే పిసిసి చీఫ్ ను నియమించేటటువంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరితో కూడా సమాలోచనలు అనేటివి హైకమాండ్ దూతలు చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అదే సమయంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పిసిసి చీఫ్ గా రేవంత్ రెడ్డి ఉన్నారు, దాంతోపాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో దానికి అనుగుణంగానే ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కూడా కొంత రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులపైన ఫీడ్బ్యాక్ ఇస్తారు. అయితే ఒక పిసిసి చీఫ్ గా సీఎం గానే కాదు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఈ విషయంలో కొంత ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మరోపక్క ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే పార్టీ హైకమాండ్ ఏ ఒక్కరితోనే అక్కడ కంపెయిన్ కావట్లేదు. ఖచ్చితంగా ముఖ్యమైనటువంటి సీనియర్లు ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరితో కూడా చర్చించి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేలా ఒక నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనతోనే కనిపిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ సంప్రదింపుల ప్రక్రియ అనేది జరుగుతుంది. కేసీ వేణుగోపాల్ అందరితో మాట్లాడుతున్నారు. మరోపక్క రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపదాస్ మున్షి కూడా ఎప్పటికప్పుడు పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడుతూ వాళ్ళ అభిప్రాయాలను సేకరిస్తూ హైకమాండ్ కు తెలియజేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా అందరితో సమాలోచనలు ఏ విధంగా అయితే చేశారో దానికి అనుగుణంగానే హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దేవి రాజు, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఆల్రెడీ కాంగ్రెస్ బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ అంటున్నారు. అట్ ద సేమ్ టైం దానం నాగేంద్ర కావచ్చు, అలాగే కడియం శ్రీహరి కావచ్చు,
పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కొన్ని అస్యూరెన్సెస్ ఇస్తేనే వాళ్ళు పార్టీ కండువా కప్పుకున్నారు, వీళ్ళని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? ఇప్పటి వరకు అధికారికంగా పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేదంటే కడియం శ్రీయర్ విషయంలో కావచ్చు, ఇంకోవైపు దానం నాగేంద్ర విషయంలో కూడా చర్చలు అయితే జరుగుతున్నాయి. బయట ఏ విధంగానైతే ఒకవైపు అంటే వాళ్ళకు కూడా ఇందులో ఏ ఒక్కరికి అవకాశం ఇస్తారు అనే దాని మీద చర్చ జరుగుతున్నప్పటికీ కూడా మరి కొందరు విషయంలో ఏదైనా ఎగ్జెంప్షన్ తీసుకుంటారు, అంటే ఏ విధంగానైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యేలు చేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విషయంలో సైతం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా అటు ముఖ్యమంత్రిగా కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలను అధికారికంగా మాట్లాడారు. అంటే ఏదైతే తమ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తామన్నారు అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ, సో ఖచ్చితంగా తమ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నాలు మేము చేస్తాము, ఈ పార్టీ ఫిరాయింపులు అనేటివి మేము మొదలుపెట్టినవి కావు, గతంలోనే అటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవి జరిగాయి, సో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలకు అడ్డుపడాలంటే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు చేరుతున్నటువంటి ఎమ్మెల్యేల చేరికలను భావించవచ్చు. సో అదే సమయంలో పార్టీ హైకమాండ్తో జరుగుతున్నటువంటి చర్చలు కావచ్చు, పార్టీ అంతర్గతంగా రాష్ట్ర పార్టీలో జరుగుతున్నటువంటి చర్చల్లో కూడా కొన్ని కీలక అంశాలపైన వాళ్ళు నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే ఏ విధంగానైతే బీ ఫారం పైన కాంగ్రెస్ బీ ఫారం పైన పోటీ చేసినటువంటి వాళ్ళకే అని చెప్తున్నటువంటి క్రమంలో ఒకవేళ అంటే ఏఐసిసి కొన్ని ఎగ్జెంప్షన్స్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది, ఒకటి ఒకరు లేదా ఇద్దరు విషయంలో కూడా ఖచ్చితంగా వాళ్ళు పార్టీకి అవసరం అనుకున్నప్పుడు వాళ్ళ విషయంలో కొన్ని లైన్స్ను కాదని కూడా నిర్ణయాలు తీసుకుంటారు. సో ఏదైనప్పటికీ కూడా ఇటు రాష్ట్ర పార్టీ నేతలతో మాట్లాడుతూనే ఆ తర్వాత ఏఐసిసి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు ఉంటాయి, దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈ చర్చలకు సంబంధించినటువంటి కార్యక్రమం అనేది కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దేవి రాజు, అట్ ద సేమ్ టైం కే కేశవరావు కాంగ్రెస్ లో చేరికకు ఇంత ప్రాధాన్యం ఇస్తున్నారు, స్వయంగా ప్రియాంక గాంధీనే ఫోన్ చేసి ఢిల్లీకి ఆహ్వానించడాన్ని ఎలా చూడాలి? ఎస్, కేశవరావుకు సంబంధించినటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తే గనక ఎప్పుడైతే అటు ఉద్యమం జరిగిందో, అంటే తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమం కావచ్చు, ఆ తర్వాత తను ఆ సమయంలో కాంగ్రెస్ లోనే ఉన్నారు, ప్రత్యేకంగా గతంలో అంటే కాంగ్రెస్ లో కీలక హోదాల్లో ఉన్నటువంటి కేకే రాజ్యసభ కూడా మొదట నామినేట్ చేసింది, ఎలక్ట్ చేసింది ప్రత్యేకంగా కాంగ్రెసే. సో కాంగ్రెస్తో కేశవరావుకు చాలా అనుబంధం ఉంది, తను కాంగ్రెస్తోనే లీడర్గా ఎమర్జ్ అయ్యారు కూడా. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తను తీసుకున్నటువంటి నిర్ణయం ప్రత్యేకంగా తను బీఆర్ఎస్లో చేరడం, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం, కేంద్రంలో కాంగ్రెస్ కొంత కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి పరిణామం కనిపిస్తుంది. సో రాజ్యసభలో తను ఫ్లోర్ లీడర్గా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, ఈ క్రమంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలందరికీ కూడా కేశవరావు సుపరిచితమే, దానికి అనుగుణంగానే కొంత మర్యాద పూర్వకంగా ఖచ్చితంగా ఏ విధంగానైతే ఈ నిర్ణయాలు జరగాలనేటువంటి ఆలోచన కనిపించింది. మొదట అటు రాష్ట్ర పార్టీ తరఫున రేవంత్ రెడ్డితో సంప్రదింపులు కావచ్చు అవన్నీ కూడా పూర్తయినప్పటికీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియను చూస్తే అంటే పార్టీలో గతంలో పనిచేసి వెళ్ళినటువంటి వ్యక్తి, ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడిగా ఉన్నారు, ఒక సీనియర్ పొలిటీషియన్ కాబట్టి ఖచ్చితంగా తన విషయంలో ఏదైతే పార్టీ హైకమాండ్ ఎప్పుడైతే ఆహ్వానిస్తుందో దాని ద్వారానే దీనికి సంబంధించినటువంటి అంశాలు కనిపిస్తాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము బలరాం నాయక్ కూడా ప్రస్తుతం లోపలికి వెళ్తున్నారు, సో దానికి అనుగుణంగా ఈ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రధానంగా ఏ విధంగానైతే అంటే కేశవరావు లాంటి వ్యక్తి పార్టీలో చేరుతున్నప్పుడు అది తనకున్నటువంటి రాజకీయ అనుభవం కావచ్చు, కొంత పార్లమెంటరీ అఫైర్స్కి సంబంధించి అంటే రాజ్యసభలో తను సుదీర్ఘ కాలంగా ఉన్నారు, ఎందుకంటే 3 times తను రాజ్యసభకు ఎలక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తనకు వాస్తవానికి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పటికీ కూడా తనకు 2026 వరకు రాజ్యసభలో టైం ఉంది, అంటే పదవి కాలం ఉంది, అయినప్పటికీ కూడా మరి ఇప్పుడు ఈ విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత ఉత్కంఠ కనిపిస్తుంది. ఎందుకంటే తను తీసుకునేటువంటి నిర్ణయం అంటే బీఆర్ఎస్లో ఉంటూనే కాంగ్రెస్లో కంటిన్యూ అవుతారా, లేదంటే తను ఉన్నటువంటి ఆ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ ఏదైనా అస్యూరెన్స్ ఇస్తే దాని ప్రకారం ముందుకెళ్తారా అనేది కూడా కొంత కీలకంగా కనిపిస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం కేకేకి సంబంధించినటువంటి అంశంలో కావచ్చు, పిసిసి మార్పుకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, మరోపక్క కేబినెట్ విస్తరణకు సంబంధించినటువంటి అంశంలో కూడా కీలకమైనటువంటి చర్చలు జరగనున్నాయి. దేవి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.
మల్లికార్జున ఖర్గే నివాసంలో కె కేశవరావు అలాగే రేవంత్ రెడ్డి మధుయాషిగౌడ్ చేరుకున్నారు. మరి కాసేపట్లో కేశవరావు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆయన సొంత గూటికి చేరబోతున్నారు.